తిరుమల పర్యటనలో ఎలాంటి హడావిడి వద్దు. పార్టీ కేడర్కు వైసీపీ అధినేత ఆదేశాలు. ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడి. కాలినడకన ప్రయాణం రద్దు. రోడ్డు మార్గాన తిరుమల వెళ్లనున్న జగన్. యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడా రంగానికి మళ్లీ ప్రోత్సాహమని వ్యాఖ్య. స్టేడియంలు క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలని కామెంట్. అచ్చెన్నాయుడిపై సాయిరెడ్డి ఆగ్రహం. టీడీపీలో చేరేందుకు సాయిరెడ్డి ప్రయత్నించారన్న ఆరోపణలపై ఫైర్. ఈ జన్మకు నీ కోరిక నెరవేరదంటూ ట్వీట్. ఎవరైనా చర్చ్ మసీద్ గుడికి వెళ్తే వారి విధి విధానాలు పాటించాలి. మాజీ సీఎం కూడా నిబంధనలు పాటించే తిరుమల వెళ్లాలన్న లోకేష్. జగన్ సంగతి వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని వ్యాఖ్య. మన కళ్ల ముందే కట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం రెండూ జరిగాయి. నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులని సీఎం రేవంత్ ఫైర్. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందన్న కేటీఆర్. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు లేవని ఫైర్. పెద్దలను వదిలేసి పేదల ఇళ్లను కూల్చిస్తున్నారని మండిపాటు. హైడ్రా బాధితులకు మేము అండగా ఉంటామని వెల్లడి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశంపై అమిత్ షా హాట్ కామెంట్. విపక్షాలు మూడు తరాలు ప్రయత్నించినా వారి వల్ల కాదని వ్యాఖ్య. ముడా స్కామ్ వ్యవహారంపై కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం. కేసుల విచారణకు సీబీఐకు అనుమతి ఉపసంహరించుకున్న ప్రభుత్వం. హైదరాబాద్ రాజేంద్రనగర్లో బ్లాక్ మ్యాజిక్ కలకలం. నిలదీసిన బస్తీవాసులు. యువకుడిపై మాంత్రికుల దాడి. షాదాపై ఫిర్యాదు చేసిన బాధితుడి కుటుంబ సభ్యులు.